फ्रेंड्स बिफोर स्टार्टिंग दिस वीडियो नेनु ओक गुड न्यूज़ तो मी मुंदुकु अयिते वच्चेसानु सो अदेंटंटे ई वीडियो तो मनं न्यू सीरीज़ ने अयिते स्टार्ट चेयबोतुन्नाम सो ई सीरीज़ एंटंटे डिफरेंस सीरीज़ सो ई ओक नेम कोंचेम तेडा उंदी कदा नाकु कूडा अलागे अनिपिस्तुंदी सो ई डिफरेंस की मीकु एदैना ऑल्टरनेट नेम तेलिसिनट्लयिते अदि किंद कामेंट सेक्षन लो कामेंट चेयंडि सो ई सीरीज़ लो मनं एं चेस्तामंटे टू थिंग्स मध्यलो उन्न डिफरेंस ने अयिते मीतो शेर चेस्तानु जस्ट लाइक दिस वीडियो सो ई वीडियो लो वच्चेसि मनं కాలేజ్ అండ్ యూనివర్సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో మీకు కూడా ఇట్లాగా ఏదన్నా టూ థింగ్స్ మధ్యలో మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దామా సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఈస్ క్యాంపస్ సైజ్ సో మనం కాలేజ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక డొమైన్లో అయితే ఉంటుంది లెట్ సపోజ్ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది మేనేజ్మెంట్ కాలేజ్ ఉంటుంది కామర్స్ కాలేజ్ ఉంటుంది లా కాలేజ్ ఉంటుంది సో ఇట్లాగా కాలేజ్ ఏదైనా సరే ఒక్క డొమైన్లో మాత్రమే ఉంటుంది సో దీనివల్ల మనకి ఏంటంటే క్యాంపస్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అదే మీరు యూనివర్సిటీలో తీసుకున్నట్లయితే మనకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఆఫ్ లా కాలేజ్ ఆఫ్ కామర్స్ సో ఇట్లాగా మనకి యూనివర్సిటీలోనే కొన్ని కాలేజెస్ ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క కాలేజెస్ అన్నీ ఉండటం వల్ల మనకి యూనివర్సిటీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది సో క్యాంపస్ సైజ్ చూసుకున్నట్లయితే కంపేర్ టు కాలేజ్ యూనివర్సిటీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే ఫెసిలిటీస్ సో మనకి కాలేజీలో చూసుకున్నట్లయితే మనకి క్యాంపస్ సైజ్ తక్కువగా ఉండటం వల్ల మనకి అన్ని కూడా కొంచెం లిమిటెడ్గా అయితే ఉంటాయి అన్నమాట సో మనకి కొన్ని కాలేజెస్లో చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ చాలా తక్కువగా ఉంటుంది అలాగే మనకి బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి కొన్ని తక్కువగా అయితే ఉంటాయి అన్నమాట అదే యూనివర్సిటీని తీసుకున్నట్లయితే యూనివర్సిటీ యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఫెసిలిటీస్ అనేది ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటాయి లెట్ సపోజ్ మీరు గ్రౌండ్ తీసుకున్నట్లయితే మనకి చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది అలాగే మనకి వేరియస్ స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి వేరియస్ ఈవెంట్స్ ఉంటాయి అలాగే మనకి వేరియస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి సో ఇట్లాగా యూనివర్సిటీలో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట సో కంపేర్ టు కాలేజ్ యూనివర్సిటీలో మనకి ఫెసిలిటీస్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి అండ్ థర్డ్ డిఫరెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ వచ్చేసి కోర్సెస్ సో మీరు ఏదైనా సరే ఒక కాలేజ్ తీసుకున్నట్లయితే ఆ కాలేజ్లో మనకి డిప్లొమా ప్రోగ్రామ్ కానీ లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి కొన్ని కాలేజెస్లో ఏంటంటే మనకి మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా అయితే ఆఫర్ చేస్తాయి అదే మీరు యూనివర్సిటీలో తీసుకున్నట్లయితే మనకి డిప్లొమా ప్రోగ్రామ్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా అయితే ఉంటాయి అన్నమాట సో యూనివర్సిటీలు ఏంటంటే మనకి డిప్లొమా దగ్గర నుండి పిహెచ్డి ప్రోగ్రామ్స్ వరకు మనకి అన్ని ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తారు సో ఇట్లాగా మనకి వేరియస్ డొమైన్స్ లైక్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లా సో ఇట్లాగా అన్ని డొమైన్స్లో మనకి డిప్లొమా నుండి పిహెచ్డి వరకు అన్ని ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తారనమాట సో మనకి కోర్సెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి కంపేర్ టు కాలేజ్ యూనివర్సిటీలో అనేది మనకి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి సో ఫోర్త్ డిఫరెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్ సో కాలేజ్ యొక్క సైజ్ చిన్నగా ఉండటం వల్ల మనకి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి కొంచెం మెయింటెనెన్స్ కంపేర్ టు యూనివర్సిటీ మనకి కాలేజ్లో కొంచెం తక్కువ ఉంటుంది సో అందుకే కాలేజ్ యొక్క ఫీజు అనేది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది కంపేర్ టు యూనివర్సిటీ అలాగే యూనివర్సిటీ తీసుకున్నట్లయితే యూనివర్సిటీ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అలాగే మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు ఆ ప్రోగ్రామ్స్ యొక్క ఫ్యాకల్టీస్కి మనీ పే చేయాలి అలాగే రీసెర్చ్కి మనీ పే చేయాలి అలాగే మనకి గ్రౌండ్ యూటిలైజ్ చేసుకుంటున్నందుకు గ్రౌండ్ కూడా అయితే పే చేయాలి సో ఇట్లాగా మనకి ప్రతి దానికి కూడా మనం పేమెంట్ అనేది చేయాలి కాబట్టి సో కంపేర్ టు కాలేజ్ యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉంటుంది సో కంపేర్ టు యూనివర్సిటీ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది తక్కువగా ఉంటుంది సో ఫిఫ్త్ డిఫరెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే స్కోప్ సో మనం యూనివర్సిటీని కనుక తీసుకున్నట్లయితే యూనివర్సిటీలో మనకి కనెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అన్నమాట కంపేర్ టు కాలేజ్ సో కాలేజ్ ఏంటంటే మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అలాగే మాస్టర్స్ ప్రోగ్రామ్గా ఉంటాయి కాబట్టి కనెక్షన్స్ కొన్ని తక్కువగా ఉంటాయి కానీ యూనివర్సిటీకి ఏంటంటే మనకి కనెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ యొక్క కనెక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి చాలా కంపెనీస్ అయితే వస్తాయి చాలా కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి అన్నమాట సో ఈ యొక్క స్కోప్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే అదంతా కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే నవేడేస్ చూసుకున్నట్లయితే కాలేజెస్లో కూడా మనకి 65 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అయితే రిక్రూట్ అవుతున్నారు సో అదే ప్యాకేజ్ మనకి యూనివర్సిటీలో కూడా సేమ్ ప్యాకేజ్గా మనకి స్టూడెంట్స్ అయితే రిక్రూట్ అవుతున్నారు సో స్కోప్ పరంగా చూసుకున్నట్లయితే మనకి టాప్ కాలేజెస్ అలాగే యూనివర్సిటీ ఆల్మోస్ట్ సేమ్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి అన్నమాట సో ఇదంతా కూడా మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది సో మీరు డిమాండ్ ఉన్న కోర్స్ తీసుకొని మీ దగ్గర ప్రాపర్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు చాలా మంచి కంపెనీలో మీరు అయితే రిక్రూట్ అవుతారు సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో డిమాండ్ లేని కోర్స్ తీసుకొని మీ దగ్గర స్కిల్స్ ఉన్నా సరే సో మీకు అంత మంచి ప్యాకేజ్ అయితే రాకపోవచ్చు సో ఈ స్కోప్ అంతా కూడా మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది సో కాలేజ్కి యూనివర్సిటీకి మధ్య స్కోప్ కనుక చూసుకున్నట్లయితే కంపేర్ టు కాలేజ్ యూనివర్సిటీకి స్కోప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా సో నా కంక్లూజన్ ఏంటి అంటే సో మీరు
యూనివర్సిటీని కనుక తీసుకున్నట్లయితే యూనివర్సిటీ యొక్క క్యాంపస్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. క్యాంపస్ సైజ్ పెద్దగా ఉండటం వల్ల మనకి ఫెసిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. అలాగే కోర్సెస్ కనుక చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో మనకి డిప్లొమా నుండి పిహెచ్డీ ప్రోగ్రామ్స్ వరకు వేరియస్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తారు. కానీ ఫీ విషయానికి వచ్చినట్లయితే మనకి కాలేజీలో అనేది తక్కువగా ఉంటుంది, యూనివర్సిటీలో ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు మీ యొక్క బడ్జెట్కి బట్టి మీరు ఏదైనా డిసైడ్ అవ్వచ్చు. సో మీకు ఫీజు కనుక తక్కువలో అవ్వాలి అంటే మాత్రం మీరు కాలేజ్నే చూస్ చేసుకోండి. అంతేకాని మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవద్దు. సో ఇన్ కేస్ మీరు యూనివర్సిటీకి అఫోర్డ్ చేయగలుగుతాను అంటే మాత్రమే యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోండి. కానీ సో మీరు యూనివర్సిటీ ఫీజుని నేను అఫోర్డ్ చేయలేను, అయినా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని నేను యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తాను అంటే మాత్రం అదంతా ఇక మీ ఇష్టం. కానీ స్కోప్ మాత్రం రెండిట్లోనూ బాగానే ఉంటుంది. సో కానీ కొంచెం టాప్ కాలేజ్లో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీ యొక్క ఫీ స్ట్రక్చర్ని బట్టి మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా అని చెప్పేసి మీరైతే డిసైడ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ కాలేజ్కి యూనివర్సిటీకి ఉన్న ఒక 5 డిఫరెన్సెస్ అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో ఇట్లాగ 2 థింగ్స్ మధ్యలో డిఫరెంట్ వీడియోస్ అయితే చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కుమ్లకర్ సైనింగ్ ఆఫ్.